ఐఎమ్ క్యాథర్మోని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టీఎస్ఎల్బీఆర్బి వచ్చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. హైట్తో డిస్క్వాలిఫై ఎవరైతే అభ్యర్థులు అయినరో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఈ ప్రెస్ నోట్లో ఏమిచ్చారంటే, 8 ఫిబ్రవరి రోజు ఇచ్చారు, క్యాండిడేట్స్ హూ వర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ హైట్ బై 1 సెంటీమీటర్ ఆర్ బిలో డ్యూరింగ్ పిఎంటీ బిట్వీన్ 8 డిసెంబర్ టు 5 జనవరి 2023. అప్పుడే ఫస్ట్సారి జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో డిస్క్వాలిఫై, హైట్తోని 1 సెంటీమీటర్ లేదంటే అంతకంటే తక్కువ తేడాతోని ఎవరైతే డిస్క్వాలిఫై అయినరో రన్నింగ్ కొట్టిన తర్వాత, వాళ్ళందరికీ శుభవార్త అనే చెప్పొచ్చు. ఎవరైతే హైట్ కల ఎగ్జాక్ట్ ఉన్నారో అవగతవగలైన అందువల్లనే మేము ఎవరైతే క్వాలిఫై కాలేకపోయినాం అనుకున్నారో వాళ్ళందరికీ శుభవార్త అనే చెప్పొచ్చు. ఇది ఎలా అంటే, ఈ రన్నింగ్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఈ రీమెజర్మెంట్ తీసుకుని తర్వాత వీళ్ళకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దిస్ విల్ బీ కండక్టెడ్ ఎట్ హైదరాబాద్ ఇన్ 2 వెన్యూస్. ఇవి రెండు చోట్ల మాత్రమే నిర్వహిస్తారు. ఎక్కడ అంటే అంబర్పేట్ గ్రౌండ్ దగ్గర, అలాగే కొండాపూర్ గ్రౌండ్ దగ్గర. ఇన్ దిస్ రిగార్డ్ డిజైరస్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ విచ్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద రెస్పెక్టివ్ లాగిన్ ఏరియాస్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ద టీఎస్ఎల్బీఆర్బి వెబ్సైట్ ఫ్రమ్ 8 AM ఆన్ 10th ఫిబ్రవరి టు 8 PM 12th ఫిబ్రవరి. దీనికోసం అప్లికేషన్స్ స్టార్ట్ అయితే ఎప్పటి నుంచి అంటే 10th ఫిబ్రవరి రోజు మార్నింగ్ 8 గంటల నుండి 12th ఫిబ్రవరి వరకు, ఎప్పుడంటే ఈవినింగ్ 8 గంటల వరకు అప్లికేషన్స్ అని తీసుకుంటారు. తర్వాత దీనికి అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డు కూడా రెండు ఒకటే అన్నమాట. అప్లికేషన్ కమ్ అడ్మిట్ కార్డు అప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత ఇవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీటితో పాటు మీరు అక్కడికి వెన్యూ దగ్గరికి వెళ్తే మీ మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై కాలేమో అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇదనేది వాళ్ళకు సదవకాశం అన్నమాట. మళ్ళీ ఇంకోసారి వచ్చిన అవకాశము, దీన్ని అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.